ఎంత ఇస్తారు ఇక్కడ ప్రెజెంట్ అయితే నాకు 120 ఇస్తారు నా 120 చెప్పకు రూపాయలు చెప్పాలి చూసేవాళ్ళకి అర్థం అవ్వాలి కదా అంటే ఒక 28000 అట్లా వస్తది అంటే 120కి ఆ 128 కాదు 30000 వస్తది అనుకున్నా ఓకే ఇంకా పైన ఆదాయం ఎట్లేదన్న ఒక 10-15000 దం అది పక్కన పెట్టేసే మామూలుగా జీతం 30000 నీకు ఇల్లు అన్ని ఫ్రీ అంత ఫ్రీ నాకి సో బేసిక్ గా 30000 నీ బ్యాంక్ లో మిగులుతది చూడండి కువైటీస్ కూడా మల్లానే చేతో తింటారు భారతదేశం Sanskruti. That's a disala. Yusuf, yes. I see you after 7 years. 7 years. 2016. Welcome back to Kuwait. Yeah, in Kuwait you are taking me around. So Yal Rashid. Yes. Yusuf is a very famous traveler in Kuwait. No, How many countries now? I'm more famous. 159. 159? Yes. Habibi. Half, 77. 77, yes. Nothing. Small traveler. The big traveler. హలో ఫ్యామిలీ మళ్ళీ మీ రావి సో వచ్చేసాం మ్యారియాట్ కి సో ఇవాళ ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ అయ్యాను కువైట్ వ్లాగర్స్ అని చూస్తే చాలా మంది నేను కువైట్ మొన్న కాంటాక్ట్ చేయమంటే చాలా మంది కువైట్ నుంచి కాంటాక్ట్ చేశారు కానీ వెంకీ ఆర్జేపీటీ రాజంపేట నుంచి ఆయన వస్తా అన్నాడు సో ఆయన వస్తారంటే ఆయన ఆయన ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళు వచ్చాక ఇక్కడి నుంచి ఒక తెలుగు ఏరియా ఉందంట మాలియా అక్కడికి వెళ్ళి తెలుగు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదామని ప్లాన్ మాట సో వాళ్ళు ఇంకా కొంతసేపులో వస్తారు అప్పుడు వాళ్ళని కలిసి అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం సో బేసిక్గా కువైట్లోని బిల్డింగ్స్ మాన్యుమెంట్స్ చూపించడం కన్నా కువైట్ లోకల్స్ని చూపించి కువైట్లో తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి తెలుసుకుంటేనే ఇంకా బెటర్ అని ఈ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా సో వాళ్ళ కోసం వాళ్ళు రాగానే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను ఇంకా హలో గైస్ కువైట్లో ఇంకో అద్భుతమైన రోజు నేను మీకు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ నుండి వచ్చి కష్టపడుతున్న వర్కర్స్ లైఫ్ స్టైల్ జీవన విధానం ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ చూపించాను ఒకవేళ అది మిస్ అయ్యింటే ఇక్కడ ఐ కార్డ్స్లు ఇస్తాను తప్పకుండా చూడండి వాళ్ళు ఉండే ఏరియా ఎలా ఉంటుందో కువైట్లోని ఇది డిఫరెంట్ ఏరియా అంటే కువైట్లోనే మీకు రెండు ముఖాలు కదా ఒకవైపు చూపించాను ఇప్పుడు ఇంకోవైపు చూపిస్తాను అనమాట సో ఇదిగోండి గైస్ వచ్చేసాం మన హోటల్కి కోర్ట్యార్డ్ బై మ్యారియాట్ మన ఆస్థాన హోటల్ ఉండలేకపోయాను వచ్చేసాను సో ఇదిగోండి మన హోటల్ అంత ఎత్తుంది చూద్దాం మన రూమ్ ఎక్కడ ఉంటుందో ఓకే ఇవాళ ఏం తీసుకుందాం జీ వ్యాగనా లేకపోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లగ్జరీ బ్రాబోస్ లైఫ్ ఈజ్ గుడ్ గాయస్ గాయస్ వచ్చేసాం న్యూ హోటల్కి హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది ఆస్థాన హోటల్ లాగా మన నా హోటల్లా ఫీల్ అవుతాను ఎందుకో మ్యారియాట్కి వస్తే అది ఆనందం సో చూద్దాం అలా ఉందో హోటల్ లాస్ట్ టైం కూడా ఇక్కడే ఉన్నా ఓకే అంత ఎత్తే లేదు పక్క టవర్ అన్నమాట సో ఎనీవే పైన ఫ్లోర్ అడుగుదాం వ్యూస్ ఏమో అద్దరిపోవాలి కేక పుట్టించాలి ఇక్కడే సూషీ ఉంది ఇంకేం కావాలి ఫ్యాంటాస్టిక్ సో లెట్స్ గో కువైట్ మెయిన్ ఏరియాస్లోని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి దుబాయ్ అంత పెద్ద బిల్డింగ్ లేకపోయినా ఈ హోటల్కి అయితే 21 ఫ్లోర్లు 21, 20, 19 లేవు మనకి 17వ ఫ్లోర్లో రూమ్ దొరికింది పైకి వెళ్ళి పైనుంచి వ్యూస్ అలా ఉంటాయి చూద్దాం లాస్ట్ టైం కూడా ఇదే హోటల్ అన్నమాట అందుకని ఓకే గాయస్ వచ్చేసాం బ్యాక్ టు ద సేమ్ రూమ్ 7 ఏళ్ళ తర్వాత అదే రూము స్వీట్ ఇక్కడ నుంచి వ్యూస్ అయితే సూపర్గా ఉంటాయి చూద్దాం ఇదిగోండి ఇది మన లివింగ్ రూము ఒక టేబుల్ ఉంది మళ్ళీ హోటల్ రూమ్ అంతా ఎక్కువసేపు చూపించలే దీంతో ఒక వ్లాగ్ ఇవ్వండి మన వ్యూ కువైట్ వ్యూ ఇవ్వండి కువైట్ వ్యూ మన రూమ్ నుంచి ఆల్మోస్ట్ మొత్తం కువైట్ అంతా చూసి వచ్చాము చూసారు కదా ఇదిగోండి ఆ పైన దూరంగా కూడా స్కై స్క్రాపర్స్ కనిపిస్తున్నాయి బ్యూటిఫుల్ తర్వాత సో ఇక్కడ కూడా ఒక హాఫ్ బాత్రూమ్ ఉంది ఇవ్వండి ఇక్కడ ఒక హాఫ్ బాత్రూమ్ ఉంది ఓకే తర్వాత మన బెడ్రూమ్ నైస్ అసలు నిజంగా సేమ్ రూమ్ వాడు చూసి లాస్ట్ టైం మీరు ఉన్నారు కదా 1707 అదే రూమ్ ఇస్తాను అన్నాడు ఓకే బా ఇచ్చేసేయాను సో అదిగోండి వ్యూ మన రూమ్ నుంచి వ్యూ నైస్ there. So, bedroom. You got a luggage, petkodanki, coffee. As always, you want a ironing board place for the bathroom. Tub on there? Okay, very good. So, tub kodam. Check it on the enter. So, fantastic. Back to the same Marriott. Lovely. Yeah, lightly and live. I don't know about light. Okay, it's a light. Hello, Ravi in Kuwait. So, fantastic. So, everyone day, what is it? Ina Venki from Rajampeta. Okay. Aina Javed. Rajampeta, na? Chittu, sorry. Here. Subbu. Needi Rajam. All. So, I got Kusultanu, Mirchappale. In this good coffee, na? Cold drinks? Okay. So, Venki Chippu, Kuwait Gurin Chippu. Kuwait la Antabandi Telgonuntar. Kuwait lo, na Delsi, Kuwait Olakana, Mana Telugu Wale Ekuna. Motto Kuwait population, 35 lakhs. 35 lakhs Kuwaitilu, only 15 lakhs. 20 lakhs Metal under Kalsi. And India, Pakistan, Bangladesh. Telugu and the Manuntan Kotna. I'll see Palaxman Valentum Telugu. Allah, Leona, Nipuchonko, Malagisco, Oxa Chudo, Alan just Nuve Sakapota. Aona, and the General Underman. Okay, sir, Winkin Major Driver. Pet the bus driver. Okay, Argocha Jeto and Tosada and Tistergada. Present Ethan Notary Chapaco, Ropala Japan, Chusil Cardovalga, and Deoka Irway in the Villa Closa, and Dev Notary, Hano Irwin the Galno, Mopavelo Sankona. Okay, Pina Daimu, at Leno Capadi Padilla. Adipakan Betis, Mamal Jeto Mopavelu, Nico Illu and Free. So basically Mopavelli Bank Lomilta. So bond together. Food, room, and so, YouTube okay. So, channel paint YouTube? RJPT. Okay. So, I put searches on YouTube? I senior. I tips. So, Venki movie, Telugu movies. So, Venki, Telugu cinema lo panchesevadu. Very nice. Ee cinema cheppu? Sardi okati, Kaltigang okati, Padava Prayanam. Oka cinema aithe release ayindi, Tarakatna Sardi. Inka rendu cinemalu aithe release kaaledu, taralo release avutayi. Nu cinema odu aithe enduku vachesa Kuwait cinema odilesi? Corona time lo kodiga maalantolliki support leka vachesanu. Avuna. Kani nu Andhra Pradesh lo undam kanna ikkade ekku double sampadisthavu. Aa sampadistanu. Adikade main endante నీకు ఇల్లుకి వాటికి ఏ డబ్బులు అవో అవును ఓకే మనకి నెలకి ఎట్లైనా 40000 సంపాదించుంటాను నెలకి 40000. సో ఎవరైనా కువైట్ రావాలనుకో ఎలా రావాలి? కువైట్ రావాలంటే పాస్‌పోర్ట్ ఉండాలి. ఇక్కడ ఇంట్లో డ్రైవర్ గా రావాలి లేదా ఇంట్లో వర్కర్ గా రావాలంటే ఇంట్లో వాళ్ళు వీసా ఇస్తారు. ఖాదీ వీసా అంటారు. అలా కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియో చూసి కడపలో రాజంపేట కర్నూలు నంద్యాల ఎవరికైనా కువైట్ రావాలి మేము కూడా 30000 సంపాదించుకోవాలి అనుకున్నారు అనుకో అంటే ఇక్కడ మనోళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఉండాలి. ఓ ఇక్కడ కువైట్ వాళ్ళతో మాట్లాడి వీసా తీయాలి. So basically, ninne contact cheyali. So demand niku full. Chaala mandi adugutunnaru kaani atla teelem na. Nenu naaku teliyani vyaktiki visa istha. Okavela athanu raakapothe Kuwait nannu pattukuntadu. Ante kaakunda ayana vachi ikkada edho tappu chesadu anko. Nuvve responsible. Nanne responsible. So mana vaalani aithe teesukochu mana bandhu. So starting pay enta untadi? Starting first raagane 100 dinarlu ante 27000 vastadi. Starting 27000. Valle tindistaru anni istaru. So illena kashtapadtaru memmalni. అంటే కొన్ని ఇల్లులు ఉంటాయి నా కష్టపడతారు కొన్ని ఇల్లులు బాగా చూసుకుంటారు. ఇప్పుడు మా ఇల్లు అయితే చాలా మంచిది. కొందరేమో పనోళ్ళ చూసి అరే అది చేయి ఇచ్చే అంటారు. కొంతమంది కొడతారు కొంతమంది చంపిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ కొడతారా? కొడతారు. ఏం మనుషులు అయితే ఇంకా టార్చర్ పెడతారు. అవునా? చాలా ఉన్నాయి ఇక్కడ దారుణాలు. సో అమ్మాయిలకి ఎంత వస్తుంది? సేమ్ డబ్బులా? అంతే నా 100 ఇస్తారు. ఇప్పుడు బాగా వంట గింట అన్ని నువ్వు 100 అనుకో నువ్వు ఇండియా డబ్బులే చెప్పు 27000. ఇంకా వంట గింట అన్ని బాస గీస అన్ని వచ్చినాయంటే దగ్గర దగ్గర నీకు 150 అంటే ఇంకా 27 అదొక దగ్గర అది వాళ్ళు కూడా ఒక 50000 దాకా సంపాదించుకోవచ్చు. అన్ని వస్తే బాస వంట అంత క్లీనింగ్ అన్ని వస్తే 50000. ఓకే. ఎన్నాళ్ళు ఉంటున్నావు ఇక్కడ కువైట్ లో? నేను ఇంత ముందు 2 ఏళ్ళు వేరే ఇంట్లో చేసిన మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక 5 ఏళ్ళు ఉండి మళ్ళీ ఇప్పుడు వేరే ఇంటికి వచ్చాను. 4 ఏళ్ళు. సో కువైట్ లో లైఫ్ ఎలా ఉంది నీకు? పర్లేదు ప్రెజెంట్ అయితే బానే ఉంది. 50000 నెలకంటే బాగున్నట్టే కదా. సో జావేద్ నువ్వెప్పుడు వచ్చావు? నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చాను. లాస్ట్ ఇయర్ నువ్వేం చేస్తావు? నువ్వు డ్రైవర్? నేను డ్రైవర్. ఆయన ఇంట్లోనే వేరే ఇంట్లోనే? నేను వేరే ఏరియా. ఆయన వచ్చేసి జహరాలో ఉండేది, నేను వచ్చేసి ఆర్దియాలో ఉండేది. ఆర్దియాలో. నువ్వు వచ్చి ఎన్నాళ్ళు అయింది చెప్పు మళ్ళీ? 1.5 years అయింది. 1.5 years. నీకు సేమ్ శాలరీనా స్టార్టింగ్? నాకు వచ్చేసి స్టార్టింగ్ 100 ఇస్తాను, ఇప్పుడు కూడా అంతే ఇస్తాను. 100 అంటే 27,000. ఎందుకు ఆయనకి పెరిగింది నీకు పెరగలేదు? అంటే ఆయన వచ్చేసి ఎక్కువ రోజులైందని. నీకేమనిపిస్తుంది? లైఫ్ బాగుందా ఇక్కడ? పర్లేదు, బాగుంది. ప్రెసెంట్ డబ్బులు వస్తున్నాయి. ఫ్యామిలీ కోసం వచ్చాము, నేను స్టడీస్ ఆపుకొని ఫ్యామిలీ కోసం వచ్చాను. అవును, అదేలే మరి ఫ్యామిలీ అన్నాక సాక్రిఫైస్ చేయాలి. ఓకే బ్రదర్, నువ్వేం చేస్తున్నావు? నేను ఫంక్షన్ హాల్లో సెక్యూరిటీ గార్డ్ చేస్తున్నాను. సెక్యూరిటీ గార్డా? నీకెంత వస్తుంది శాలరీ? నాకు 100 అంటే 27,000 వస్తుంది. నీకు 27,000. ఆ సెక్యూరిటీ గార్డ్ అయినా కూడా నీకు ఇల్లు తిండి ఓకే అంతా అతనే చూస్తాను. ఓకే, పని చేసేది మా బాబాయ్ వల్ల, కువేటి తమ్ముడు వల్ల. నువ్వు ఆయన ద్వారా వచ్చావా? వెంకీ ద్వారా. అవును. సో వెంకీ ఉండడం వల్ల నీకు అయింది. అవునా? ఓకే. సో కువైట్లో మంచి ఏంటి చెడు ఏంటి చెప్పు. అంటే ఎవరైనా రావాలనుకున్నాను అనుకో, మంచి ఏంటి చెడు ఏంటి చెప్పండి. డబ్బు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డబ్బే కదా కావాల్సింది. అవునా? కాదు, ఇప్పుడు రాజంపేటలో నువ్వు ఉన్నావు అనుకో, నీకు ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. ఇక్కడ 50,000 వస్తుంది. అవునా? నీకు కూడా అంటే మీ వాడు బాగా చూసుకుంటున్నారు అన్నావు కదా. అవునవును, అర్థం. కానీ నువ్వు వెళ్ళిపోవట్లేదు వెనక్కి? మరి అవునా? ఇండియా ఎన్నిసార్లు వెళ్తావు సంవత్సరానికి? సంవత్సరానికి 3 నెలలు సెలవు ఇస్తాను. 2 నెలలకు ఒకసారి పంపిస్తారు, కానీ మా సార్ అయితే సంవత్సరం వెళ్ళిపోమంటాడు. కానీ నువ్వు వెళ్ళినప్పుడు కూడా జీతం ఇస్తాడా? 3 నెలలు జీతం ఇస్తాను, మా సార్ మటుకు ఇస్తాడు. అబ్బా, అది నీ జాబ్ అయితే చెప్పు, నేను మీ ఇంట్లో జాయిన్ అయిపోతా. 3 నెలలు డబ్బులు ఇచ్చి ఎవరు? మా సార్ అయితే 3 నెలలు జీతం ఇచ్చేస్తాడు. మళ్ళీ ఇంకా నాకు తెలిసి 200 దినాలు పైన ఖర్చులకి ఇస్తారు. అబ్బా, మంచోడు దొరికాడు అయితే. మేడం ఇంకా అందరు కలిసి 200 దినాలు ఎట్లయినా. సో మీ సార్ ఇంట్లో ఏదైనా జాబ్ ఉందా? నేను అప్లై చేసుకుంటా. ఎందుకు? మా 3 నెలలు వెకేషన్ వెళ్ళిపోయి జీతం ఇస్తా అంటే బాగుంది కదా. నీకు ఎలా అనిపిస్తుంది కువైట్? బానే ఉందా? చిత్తూరులో ఏది మీ ఊరు? చిత్తూరులో లోకల్. అది ఎక్కడ? చిత్తూరు. చిత్తూరా? ఓకే. మీది రాజంపేట. ఓకే. సో ఫెంటాస్టిక్. వెంకీ ఏం చెప్పాడంటే ఇప్పుడు ఏంటది మాలియా, మాలియాకి వెళ్తే అక్కడ ఎంతమంది తెలుగుని చూడొచ్చు? అంతమందా మనకి? ఓకే, సరే. సో మీకు ఎలా అనిపించింది మొదటిసారి నన్ను చూస్తున్నారు కదా, అంటే వీడియోలో కాదు ఇన్ పర్సన్? నాకు అసలు ఇప్పుడు కూడా అసలు ఇంత సపోర్ట్ చేస్తాడు అన్న అసలు. ఎందుకు సపోర్ట్ చేయండి బ్రో? ఊర్లో కువైట్లో కదా. అసలు కువైట్ వచ్చింది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, ప్లస్ నాకు అనిపించింది లాస్ట్ టైం నేను దుబాయ్లో కలిసాను అనమాట మన వాళ్ళని, తెలంగాణ వాళ్ళని. బాగా అనిపించింది, అంటే వాళ్ళు ఎలా ఉంటున్నారు అన్ని తెలుసుకొని బాగా అనిపించింది. సరే కువైట్లో కూడా చాలామంది నాకు ఇంతకుముందు బాగా వ్యూస్ వచ్చావు కదా, ప్రతిరోజు ఒక 10 కామెంట్లు వస్తాయి, అన్నా కువైట్రా అన్నా కువైట్రా అని ప్రతిరోజు కామెంట్లు వచ్చేవి. సరే పక్కనే ఉన్నాను కదా ఇరాక్లో, ఎవరు బహ్రెయిన్ రామని కువైట్ రామని. సరే వచ్చాం కదా అని. సరే నేను తీసుకుంటారా వెళ్ళే ముందు పెప్సీ? నీకు తీసుకో, పర్లేదులే. ఇంకోటి తీసుకో. కడుపు ఫుల్గా ఉంది. ఇదేం తింటావా? చీజ్ ఏమైనా ఏమవుద్దా? ఓకే, తాగేసి వెళ్దాం అయితే. ఇక్కడ నుంచి ఎలా కరీంలల్లా? సో నాకు పొద్దున్నుంచి మెసేజ్లు వస్తున్నాయి చాలా మంది నుంచి కువైట్ అంటే ఎంతమందిని రమ్మంటాం. సో మనమే వెళ్ళిపోతే ఆ ఏరియాకి ఈజీ కదా. ఇదిగోండి వ్యూ మంది, మన రూమ్ నుంచి ఎక్సలెంట్ వ్యూ. సో 7 years తర్వాత వచ్చిన సేమ్ రూమ్ హోటల్లో చూసి ఇచ్చారు. సో వెంకీ వస్తే నాకు లోకల్ లైఫ్ గురించి చాలామంది. ఇప్పుడు నేను కూడా ఇజ్రాయెల్ వెళ్తే నాకు సగానికి సగం కామెంట్లు అన్నా ఇజ్రాయెల్ అలా వెళ్ళాలి, వీసా అలా వెళ్ళాలి. నిన్ను అడిగేస్తే డైరెక్ట్ నువ్వే చెప్పేస్తావు కదా ఎగ్జాంపుల్ కువైట్ గురించి. సో ఇది. సో తాగేసి వెళ్దాం. సో ఇది గైస్. ఇంతేకాకుండా కువైట్లో అలా అంటే కువైట్లో అమెరికాకి చాలా ఎక్కువ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి కువైట్లోని ఎంత వేగం చెప్పను, చాలా స్పీడ్ వెళ్తున్నాను లాస్ట్ టైము. నాకేమో వచ్చి పోలీసులు ఆపి ఒక అరగంట లెక్చర్ ఇచ్చారు, జైల్లో ఉండాలి, లాయర్ వస్తాడు అది ఇది అని. తర్వాత డాక్యుమెంట్ అడిగాడు, పాస్పోర్ట్ చూపించాను, పాస్పోర్ట్ చూడగానే పంపించేశారు. నిన్న కస్టమ్స్లో ఏమైందంటే అందరూ ఉంటే లోకల్స్ నన్ను పిలిచాడు, రా రా అని. సూట్ కేసు లిప్పు అన్నారు. నాకు తెలుసు సూట్ కేసు జిప్ ఇప్పుతుంటేనే మామూలుగా ఇచ్చేది, ఇదిగో నా డాక్యుమెంటేషన్ అని, కావాలని అంటాడు. ఏమంటాడని పాస్పోర్ట్ చూశాడు, అమెరికా పాస్పోర్ట్ అనగానే పంపించేశారు. వీళ్ళు అమెరికాలతో పంగా ఎందుకు తీసుకురంటే, ఇరాక్ సద్దాం హుసేన్ కువైట్ని ఆక్రమించుకోబోయాడు. ఆక్రమించుకోబోతే అమెరికా వచ్చి కువైట్ని రక్షించింది. అంతేకాకుండా కువైట్లోని చాలా 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 పెట్రోల్ ఉంటుంది కదా, సో ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా ఈ మూడు కువైట్ని కబళించేద్దామని చూస్తున్నాయి. ఓన్లీ అమెరికా ప్రొటెక్షన్ వల్లే కువైట్ ఇలా ఉంది. కాబట్టి వీళ్ళు అమెరికన్ సిటిజన్స్తో పంగా తీసుకోరు. ఎక్కడికి వెళ్ళినా అమెరికన్ పాస్పోర్ట్ చూస్తే ఎక్స్ట్రా రెస్పెక్ట్ మాట, సో అది కూడా మంచిదే కదా. సో ఇప్పుడు మనం వెంకీ వాళ్ళతో కలిసి ఆ నైబర్హుడ్కి వెళ్దాం. ఏ నైబర్హుడ్? మాలియా. ఓకేనా? అది గైస్. ఓకే గైస్, సో మొత్తానికి వెంకీతోని డైరెక్ట్గా మీరు అందరూ అడుగుతారు, నాకు తెలుసు, అన్న కువైట్ ప్రాసెస్ చెప్పు అని. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వెంకీ ఆర్జేపీటీ చెప్పాడు కదా, ఆయనకి మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లోనైనా యూట్యూబ్లోనా. ఇప్పుడే మన ప్లాన్ ఏంటంటే మనం ఇక్కడికి వెళ్దాం, మాలియా అనే నేబర్హుడ్. అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. నేను చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా పిలిచి వన్ అవర్ స్పెండ్ చేయడానికి టైం లేదు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోయి అందరినీ ఒకసారి కలిసడానికి ట్రై చేద్దాం. సో ఇది కువైట్లో లైఫ్ ఎలా ఉంటుంది అని డైరెక్ట్గా తెలుగు వాళ్ళు చెప్తే మీకు చెప్పించాను. సో ఇదే కాకుండా ఇప్పుడు మాలియాకి వెళ్ళి అక్కడ ఇంకో వీడియో రికార్డ్ చేద్దాం. ఇంకా మీరు నా వీడియోస్ చూస్తున్నట్టయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.